ಸ್ತ್ರೀ ಮಾತ್ರ ನಮಃ ಶ್ರೀ ದುರ್ಗಾ ದುರ್ಗಾದೇವೇ ನಮಃ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ಅರುಣಾಚಲ ಶಿವ ದ್ವಾದಶರಾಸುಲ್ಲೋ ఇప్పుడు మనం అస్తరేఖల బట్టి పొలిటికల్ రంగంలో ఉందా లేదా చేతిరేఖల్లో బట్టి మనం పామిస్టీ ఉంటుందా లేదా ఏ పదవులకు అనొచ్చు ఏ పదవులకు అనుకూలంగా ఉంటుంది చేతిరేఖల అంత విషయాన్ని మనం చెప్పొచ్చా అనేది చాలామంది అడుగుతుంటుంటారు. చేతిరేఖలు చాలా పర్ఫెక్ట్గా చెప్పొచ్చండి. చేతిరేఖల్లో మనం పర్ఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పామిస్టీ ద ఇక్కడ కూసిన అంటే జ్యోతిష్ శాస్త్రానికి పామిస్టీకి రెండు సమానమైన శాస్త్రాలు. తెలియని వారు ఏదో మాట్లాడుతుంటారు, కానీ తెలిసిన వారికి రెండు శాస్త్రాలు ఒకటే. తర్వాత కొన్ని విషయాల్లోకి వచ్చేకే పామిస్టీ చాలా గొప్పగా చెప్పబడుతుంది. పామిస్టీలో కొన్ని రేఖల ఫార్మ్నెస్, కొన్ని అంశాలు కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలుస్తాడు. పామిస్టీలోకి వచ్చేసరికే ఎక్కువగా పొలిటికల్ రంగంలోకి వచ్చే రేఖలు ఈ రవి రేఖ స్థానాధిపతి ఎవరికైతే బాగా ఎక్కువగా ఉంటుందో, ఇట్లా చూసారా ఈ రేఖ ఎవరికైతే బాగా ఎక్కువగా ఉంటుందో వీరికి 100% పొలిటికల్ రంగంలో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పొలిటికల్గా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. రాజకీయ పదవులు కాదు, అధికారిక పదవులు పొందే అవకాశం. వారు యోగిత్య స్థానాధిపతి భవన్ ఏంటంటే మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలుస్తాడు. దీంతోపాటు ఇంకొకటి కూడా ఉండాలి, ఇది గురుస్థానం. ఈ గురుస్థానంలో ఉన్న రేఖల ఫార్మ్నెస్ హైలో ఉంటే, అంటే స్టైట్ కానీ ఉద్భత్తి కానీ ఉండి ఈ యొక్క రేఖ ఫార్మ్నెస్ బాగుంటే వాళ్ళు రాజకీయ రంగంలోకి మంచి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఎత్తుగా ఉంటే మంచి స్థానాధిపతులు అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. అనుకున్న విధంగా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో మంచి యోగాన్ని ఇవ్వడానికి, మంచి సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తుల విషయంలో నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యక్తుల యొక్క యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తి పరీక్షల్లో మంచి పేరుతో పాటు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ రేఖల ఫార్మ్నెస్ అనేది ఎవరికైతే బాగుంటాయో, గురుస్థానం అంటే రవిస్థానాధిపతి రేఖలు కరెక్ట్గా ఉంటాయో, వారి జీవితంలో పొలిటికల్ కానీ అధికారిక రంగంలో కానీ మంచి డెవలప్మెంట్, మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి, యోగాన్ని ఇవ్వడానికి, సక్సెస్ ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రెండు స్థానాలు బట్టి పొలిటికల్ లైన్స్ ఎమ్మెల్యే గెలుస్తారా, ఎంపీ గెలుస్తారా, అసలు వారి జీవితం ఏంటనేది క్లియర్గా చెప్పుకునే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.